హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుందాం. సమ్మర్ వచ్చేసింది కదా, సమ్మర్ అంటేనే ఫేస్ అనేది జిడ్ అయిపోతూ ఉంటుంది. సో మనం ఆయిల్ కంట్రోల్ చేసుకోవాలంటే ఈ ముల్తానీ మిట్టి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఆయిల్ కంట్రోల్ అవడమే కాకుండా ఫేస్ అనేది కూడా చాలా గ్లోయీ అండ్ షైనింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ అనేది మనం ఇంట్లోనే అవైలబుల్గా ఉండే వాటితో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి రెడీ చేసుకుందాం. ఇందుకోసం ముందుగా ఒక టేబుల్ స్పూను ముల్తానీ మిట్టి తీసుకున్నాను. తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ రెండింటిని మిక్స్ చేసుకున్న తర్వాత రోజు వాటర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మీరు రోజు వాటర్తో పాటుగా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పింపుల్స్ ఉన్న వాళ్ళైతే కనుక లెమన్ని స్కిప్ చేసేయండి. ఇప్పుడు ప్యాక్ వేసుకుందాం. ఎప్పుడైనా కానీ ప్యాక్ వేసుకోవడానికి ముందుగా ఫేస్ వాష్ చేసుకుంచుకోవాలి. సో నేనైతే ఫేస్ వాష్ చేసేసుకున్నాను, ఇప్పుడు ప్యాక్ వేసుకోవాలి. ఈ ముల్తానీ మిట్టిని రకరకాల కాంబినేషన్స్లో మిక్స్ చేస్తూ ఉంటారు కదా, కర్డ్లో మిక్స్ చేసుకోవచ్చు, అదేవిధంగా రోజు వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కుకుంబర్ జ్యూస్, ఇట్లా మనకి ఇష్టం వచ్చిన కాంబినేషన్స్లో మిక్స్ చేసుకుని కూడా ఈ ప్యాక్ అనేది వేసుకోవచ్చు. డైరెక్ట్గా కంటే కూడా ఇలా కాంబినేషన్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ముల్తానీ మిట్టి ప్యాక్స్ వల్ల చాలా రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. స్కిన్ యొక్క కాంప్లెక్షన్ అనేది బ్రైట్ అవుతుంది. అంటే మనం మిక్స్ చేసుకున్న కాంబినేషన్ బట్టి టమాటో యాడ్ చేసుకోవచ్చు. సో శాండల్వుడ్ ఇలాంటివి యాడ్ చేయడం వల్ల స్కిన్ కాంప్లెక్షన్ అనేది కూడా చాలా బ్రైట్ అవుతుంది. ఇప్పుడు నేను యూజ్ చేసిన ఈ కాంబినేషన్ అనేది పింపుల్స్ అండ్ యాక్నే స్పాట్స్, అదేవిధంగా ఆయిల్ కంట్రోల్ చేయడానికి ఈ ప్యాక్ అనేది చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఇంకా మనం స్కిన్ అనేది అప్పుడప్పుడు చాలా డల్గా అనిపిస్తూ ఉంటుంది, అలాంటప్పుడు కూడా మనం ఈ ఫేస్ ప్యాక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అదేవిధంగా స్కిన్ అనేది స్మూత్నెస్ ఇస్తుంది. ఇంకా స్కిన్ టైటనింగ్ ఇలాంటి వాటికి కూడా ఈ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ప్యాక్లో టర్మరిక్ కూడా యాడ్ చేసాము. టర్మరిక్లో యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండడం వల్ల పింపుల్స్ అనేవి కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఇంకా మనకి పింపుల్స్ వల్ల వచ్చిన బ్లాక్ స్పాట్స్ ఇలాంటివి అనేవి కూడా తగ్గించుకోవచ్చు. సో మీరు ఈ ప్యాక్ని వీక్లీ 2-3 టైమ్స్ కనుక యూజ్ చేసినట్టయితే మనకి బ్లాక్ స్పాట్స్ ఇలాంటివి అనేవి కూడా తగ్గించుకోవచ్చు. సో ఇప్పుడు ప్యాక్ అయితే నేను ఫేస్ వరకు అప్లై చేసుకుంటున్నాను. ఇంకా నెక్ హ్యాండ్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాక్ అనేది డ్రై అయిపోతుంది కదా, డ్రై అయినాక 20-25 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. మనకి స్కిన్ అనేది చాలా టైట్ అయిపోతుంది. సో అప్పుడు మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు చక్కగా మసాజ్ చేసుకున్నట్టుగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాక్ డ్రై అయిపోయింది కదా, ఇంకా నేను వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. ఆఫ్టర్ ఫేస్ వాష్ చూసారు కదా ఫేస్ అనేది ఎంత క్లియర్గా ఉందో. మనకి ఆయిల్ని ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు. అంటే మనం డైలీ యూజ్ చేస్తే కనుక ఫేస్కున్న ఆయిల్ అనేది క్లియర్ అయిపోయి ఫేస్ డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు వీక్లీ 2-3 టైమ్స్ కనుక యూజ్ చేస్తే సరిపోతుంది ఈ ఫేస్ ప్యాక్ అనేది. ఈ ప్యాక్ మీకు నచ్చిందా, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.